విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడగబాక, విద్యుత్ కోతల కంట్రోల్ చేయమని అడగబాక, ధరలు కంట్రోల్ చేయమని అడగబాక, అదే సందర్భంలో రోడ్లకు సంబంధించి మమ్మల్ని ఏమీ అడగబాక, సమస్యల పరిష్కారానికి సంబంధించి మమ్మల్ని ఏమీ అడగబాక, మేము ఇస్తున్నటువంటి డబ్బులు నీకు లెక్క, నీ చేతికి డబ్బులు ఇస్తున్నామంటే నా పాలన బాగుంది, అదే సందర్భంలో నీ సెంటిమెంట్లు లేదంటే నీ ఏరియాలో ఉన్నటువంటి మెజారిటీ కులపు వాళ్ళు ఏం కోరితే అది చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కులం కోసం ఇన్ని సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇస్తాం, ఎంపీలు ఇస్తాం, కులాల వారీగా పదవులు ఇస్తాం, అదే సందర్భంలో కులపరంగా నీకేం కావాలో చెప్పు, సెంటిమెంట్ పరంగా నీకేం కావాలో చెప్పు, భావోద్వేగాలతో నువ్వు కడుపు నింపుకో, నీ జేబులలో చిల్లి పడుతుంటే వదిలే, మనం మేము వసూలు చేసుకుంటాం, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు, అందులో ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాని రెండుగా మార్చి ఎన్టీఆర్ జిల్లాని పేరు పెడతారు, అదే సందర్భంలో అలాంటి ఏం కావాలంటే అది చేస్తారు, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అయినా లేకపోతే ఇంకోటి ఇంకోటైనా పేర్లు కావాలంటే పెట్టుకొస్తారు. ఇప్పుడు తాజాగా కోనసీమది మొన్న ప్రచారంలోకి వచ్చింది, చర్చలోకి వచ్చినటువంటిది, విభజిత రాష్ట్రంలో కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చమని, ఇప్పుడు ఆ డిమాండ్ని అంగీకరిస్తూ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం, త్వరలో అది పూర్తి చేసేటువంటిది. మరి అదే లెక్కన దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టమని కూడా గట్టి కోరిక ఉంది కదా, దాన్ని పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తున్నారు కదా, సెంటిమెంటల్గా అది ముఖ్యమైనటువంటిదే కదా, మరి అందులో రాష్ట్రం కోసం సేవ చేసినటువంటి ఆయన కదా, నిరాడంబరంగా బతికిన ఆయన కదా, రూపాయి మిగుల్చుకునేటువంటి ఆయన కదా, ఆయన పేరు కూడా పెడితే బాగానే ఉంటుంది కదా, గౌరవించినట్టు ఉంటుంది కదా, అది కూడా చేస్తారని చూద్దాం.